అక్కను వేధిస్తున్నాడని భావను భావమరిది చంపి ముక్కలుగా చేసి పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం పందేరుపల్లి గ్రామంలో వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం పందేరుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, క్యాటిల్ ఫామ్కు చెందిన భాగ్యలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తెను వరుసకు తమ్ముడయ్యే నవీన్కు ఇచ్చి పెళ్లి చేయాలని భర్త నాగరాజుకు భాగ్యలక్ష్మి చెప్పడంతో ఇష్టం లేని నాగరాజు తరచూ భాగ్యలక్ష్మితో గొడవ పడేవాడు. గత నెల 5న పుట్టింటిలో ఉన్న భాగ్యలక్ష్మిని అక్కడికి వెళ్లిన నాగరాజు అమ్మ ఒడి నగదు ఇవ్వాలని గొడవ చేసి నవీన్ ముందే చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో నవీన్ గత నెల 12వ తేదీ పందేరుపల్లికి వెళ్లి తాగిన మైకంలో ఉన్న నాగరాజు తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఓ గుంతలో శవాన్ని ముక్కలు చేసి పూడ్చిపెట్టాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. నవీన్ మరియు భాగ్యలక్ష్మిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పలమనేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు. ఈ తర్వాత ఇతనికి నాగరాజుకు తాగులు అలవాటైపోయి ఎక్కువగా తాగుతూ తన భార్యను తాగి వచ్చిన వల్ల కొట్టడం, తన భార్య పనిచేసి వచ్చిన కూలి డబ్బులు కూడా అతనే తీసుకుని వాటితో కూడా తాగి కొట్టడం ఎక్కువైపోతే తట్టుకోలేకపోయి వాళ్ళ తమ్ముడి ఇళ్ళైనా క్యాటిల్ ఫామ్ ఊరికి వెళ్తుంది. అక్కడ పోయిన తర్వాత ఒక 5వ ఫిబ్రవరి 5వ తేదీన ఈమెకు ఒక అమ్మఒడి కింద డబ్బులు వస్తాయి. ఈ అమ్మఒడి కింద డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకునే దానికోసం మళ్ళీ ఇతను అక్కడికి వెళ్లిపోయి భర్త నాగరాజు ఆమెను అడుగుతాడు. ఆమె ఇవ్వకోకుంటే వాళ్ళ తమ్ముడు ముందనే బాగా భాగ్యలక్ష్మిని కొట్టాడు. కొట్టిన తర్వాత అది చూసి నాగరాజుకు ఇంకా కోపం పెరిగిపోతుంది. ఇంకా అక్క కూడా మీరు ఇంకా ఇట్లా ఇవ్వకోకుండా ఇక్కడికి ఇంకా ఉంటే నిన్ను నీ తమ్ముడు ఇద్దరు చంపేస్తామని నాకు కూతురునిచ్చి ఇంకా నన్ను దూరం చేయాలని చూస్తావు, నీ కథ చూస్తా అని చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు. అది తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎట్లా గానీ ఇతన్ని మనము చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. 5వ ఫిబ్రవరి తర్వాత 16th వచ్చేసి వాళ్ళు 12th నైట్ కు ఇతను వాళ్ళ నాగరాజు వాళ్ళ ఊరికి వెళ్తాడు. నైట్ 10 తర్వాత నాగరాజు తాగి పడుకొని ఇంట్లో ఉంటాడు. అప్పుడు పోయి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండ తీసుకుని, అంటే దానికంటే ముందు నాగరాజు వేసుకునేటువంటి బట్టలు ఈ నవీన్ కుమార్ వేసుకుని నవీన్ కుమార్ బట్టలు విదిలేసి పక్కన పెట్టేసి ఒక పెద్ద బండ తీసుకొచ్చి అతని మీద వేసి చంపేస్తాడు. అతని చనిపోయిన తర్వాత ఎక్కడ పూడ్చాలని ఆలోచించి ఇంటి ముందరనే పక్కన ఒక స్నానం చేసేటువంటి చిన్న బాత్రూమ్ పక్కన గుంత ఉంటే ఆ గుంతలో పూడ్చేదానికోసం అతను బాడీనంతా పట్టదు అని తలని వేలు చేస్తాడు. కాళ్ళు చేతులు వేలు చేసేసి మొత్తం ఒక సంచిలో వేసేసి ఫస్ట్ ఆ బండ గుంతలు వేసి తర్వాత ఈ మూటను పెట్టి ఆ బూట్ వేసి తర్వాత మొత్తం అంతా బూట్ చేస్తాడు. బూట్ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ రక్తం అంతా కనబడకుండా ఉండేకి పార తీసుకుని నీట్ గా తీసేసి అలికేసి తర్వాత అతని బట్టలు వేసుకుని ఇతని బట్టలు ఇవన్నీ మొత్తం అక్కడ పెట్టి కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళొస్తాడు, తిరిగి వస్తాడు. ఈ విధంగా మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసి తన అక్కకు చెప్పేసి ఇక నేను ఇక్కడ ఉంటే కనుక నాకు పోలీసులు తెలిసే కష్టమవుతుందని చెప్పేసి అతను దూరం దూరంగా తిరుగుతూ ఉంటాడు. తర్వాత మనకు రాబడిన సమాచారం పైన అతని నిన్న 11 o'clock అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నాం. చేశాడు ఒక్కడే వెళ్ళిపోయి భార్య లేదు చంపేటప్పుడు లేదు, బట్ కాన్స్పిరసీ ఉంది. ఇన్వెస్టిగేషన్ వరకు ప్రస్తుతానికి ఒకడే ఉన్నాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తర్వాత వాళ్ళ బంధువులందరూ విచారిస్తే మనకి ఏదన్నా వస్తే చేస్తాం. గ్రామస్తులు ఏమంటారంటే మా గ్రామస్తులు విచారణ చేస్తుంది.